స్టార్ హాస్పిటల్ సుఖీ భవకు తిరిగి స్వాగతం. క్యాన్సర్ అనగానే మనకు ముందుగా ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలే గుర్తుకు వస్తాయి. అయితే అవయవాల్లోనే కాదు, మనలోని వ్యాధి నిరోధక యంత్రాంగంలో కీలకమైన లింఫ్ వ్యవస్థలోనూ కనిపించే అవకాశం ఉంది. ఈ రకమైన క్యాన్సర్ను లింఫోమాగా పిలుస్తారు డాక్టర్లు. లింఫోసైటు కణాలను నిర్వీర్యం చేసి కణితులుగా రూపాంతరం చెందే లింఫోమా క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లింఫోమా అంటే ఏంటి? మన శరీరంలో ఉండే లింఫాటిక్ గ్లాండ్స్లో వచ్చే క్యాన్సర్ని లింఫోమా అంటాము. ఈ లింఫ్ గ్రంథులు అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద బాడీ సిస్టమ్ అన్నమాట. ఈ లింఫ్ గ్రంథులు నెక్లోను, అండర్ ఆర్మ్స్లోను, అబ్డామెన్లోను, మీడియాస్టైనంలోను, గ్రాయిన్స్లోను, శరీరంలో అనేక చోట్ల వ్యాపించి ఉంటాయి. లింఫాటిక్ సిస్టమ్ కూడా మన శరీరంలో ఉండే రక్తనాళాలతో పాటు లింఫాటిక్ నాణాలు, లింఫాటిక్ సిస్టము అంతర్భాగంగా ఉంటుంది. ఈ లింఫ్ గ్లాండ్స్లో వచ్చే క్యాన్సర్స్ని లింఫోమాస్ అంటాము. లింఫోమా ఎన్ని రకాలుగా ఉండొచ్చు? లింఫోమాలో ముఖ్యంగా రెండు రకాలైన టైప్స్ ఉన్నాయి. ఒకటి హాజ్కిన్స్ లింఫోమా, ఇంకోటి నాన్ హాజ్కిన్స్ లింఫోమా. ఈ రెండు కూడా లింఫోమా ఈ క్లాసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే హాజ్కిన్స్ లింఫోమాకి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, నాన్ హాజ్కిన్స్ లింఫోమాకి ట్రీట్మెంట్ ప్రోగ్నాసిస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. లింఫోమా రావడానికి ఖచ్చితంగా కారణాలు ఏవి లేనప్పటికీ కూడా ఈ ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో లింఫోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి ఏదైనా జెనెటిక్ డిసీజ్ వలన ఇమ్యూన్ డెఫిషియన్సీ కనుక ఉన్నట్టయితే, లేదా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలోను, హ్యూమన్ టీ లింఫోసైట్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళను HTLV-1 అంటాము, ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలోను, అలాగే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఊళ్ళలో కూడా లింఫోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లింఫోమాస్ ఇవే కాకుండా జనరల్గా హై ఫ్యాటీ డైట్ తీసుకుని స్మోకర్సు, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సమ్ చేసే వాళ్ళలో కూడా లింఫోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు నిర్ధారణ చేయడం జరిగింది. లింఫోమా లక్షణాలు ఎలా ఉంటాయి? లింఫోమాకి మోస్ట్ ఇంపార్టెంట్ సింప్టమ్ ఏంటంటే మెడలో కానీ, చంకలో కానీ, గ్రాయిన్స్లో అంటే గజ్జల్లో కానీ పెయిన్లెస్, నొప్పి లేకుండా ఉండే గడ్డలు. నొప్పి లేకుండా ఈ గడ్డలు గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటాయి. ఇలా పెయిన్లెస్ లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అది నొప్పి లేదు కదా అని అశ్రద్ధ చేయకూడదు, ఎందుకంటే నొప్పి లేని గడ్డల్లోనే, ముఖ్యంగా నొప్పి లేని లింఫ్ గడ్డల్లోనే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అఫ్కోర్స్ భారతదేశంలో ట్యూబర్క్లోసిస్, ట్యూబర్క్లార్ గ్లాండ్స్ కూడా చాలా కామన్గా కనబడుతుంటాయి. బట్ చాలాసార్లు చాలామంది ఇది టీబీ ఇన్ఫెక్షన్ అని టీబీ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంటుంది. టీబీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తగ్గకుండా ఉన్నట్టయితే, బయాప్సీ చేసినట్టయితే లింఫోమాగా తేలుతుంది. అందుకని ఎవరికైనా కూడా పెయిన్లెస్ లింఫ్ నోడ్ కనుక శరీరంలో ఎక్కడ ఉన్నా, మెడ భాగంలో కానీ, చంకలో కానీ, గ్రాయిన్స్లో కానీ ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా వారి దగ్గరలో ఉన్న సర్జన్కి చూపించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా లో గ్రేడ్ ఫీవరు, ముఖ్యంగా నైట్ టైం రావటము, నైట్ స్వెట్స్ అంటే రాత్రిపూట చెమట రావటము, బాడీ మీద ఇచ్చింగ్ రావటము, ఇవన్నీ కూడా లింఫోమాకి యొక్క సింప్టమ్స్. లింఫోమాను ఎలా నిర్ధారిస్తారు? లింఫోమా డయాగ్నోస్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ బయాప్సీ, అంటే ఆ లింఫ్ గ్లాండ్ మొత్తాన్ని కూడా తీసి పరీక్షకు పంపాలన్నమాట. ఆ తర్వాత దాన్ని వాళ్ళు హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషనే కాకుండా ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ, IHC అంటారు, సెవరల్ మాలిక్యులర్ యాంటీజెన్స్కి దాన్ని కరెక్ట్గా టార్గెట్ చేసి ఏ రకమైన యాంటీజెన్స్ ఈ లింఫోమా సెల్స్ మీద ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి అనేది తెలుసుకొని ఆ లింఫోమాని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు హాజ్కిన్స్ లింఫోమా, నాన్ హాజ్కిన్స్ లింఫోమా, ఆ తర్వాత సెవరల్ బీసెల్ మార్కర్స్, టీసెల్ మార్కర్సు, ఇమ్యూన్ మార్కర్స్ అన్నీ కూడా ఈ సెల్ సర్ఫేస్ మీద ఏమేమి ఉన్నాయో కరెక్ట్గా తెలుసుకోవటం ఇంపార్టెంటు. కారణం ఏంటంటే దాని ద్వారా ట్రీట్మెంట్ కూడా ఈ యొక్క IHC టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి CD20 అనే యాంటీజెన్ కనుక పాజిటివ్ అయినట్టయితే వాళ్ళకి రిటిక్సిమాబ్ అనే మోనోక్లోనల్ యాంటీబాడీ ఇవ్వవలసి ఉంటుంది. అలా అన్ని రకాల మార్కర్స్కి టెస్ట్ చేసి కరెక్ట్గా అది ఏ రకమైన లింఫోమా అని తెలుసుకోవడం జరుగుతుంది. డయాగ్నోసిస్ చేసినాక స్టేజింగ్ అనేది ఒక ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లింఫోమా ట్రీట్మెంట్ అన్నమాట. ఈ స్టేజింగ్లో మనకు ముఖ్యంగా ఉపయోగపడేది బోన్ మ్యారో ఆస్పిరేషను లేదా బోన్ మ్యారో బయాప్సీ, అంటే మూలుగా ఇన్వాల్వ్ అయిందా లేదా, బోన్ మ్యారో ఇన్వాల్వ్ అయిందా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో లింఫోమా స్టేజింగ్కి పెట్ స్కాన్ కూడా విరివిగా వాడటం జరుగుతుంది. ఈ పెట్ సిటీ స్కాన్ ద్వారా శరీరంలో ఏ లింఫ్ గ్లాండ్స్లో ఈ లింఫోమా ఉండటానికి అవకాశం ఉందనేది తెలిసిపోతుంది. ఈ పెట్ స్కాన్ ఆ తర్వాత కాలంలో ఫాలోఅప్లో కూడా వాడటం జరుగుతుంది, అంటే లింఫోమా ఏమైనా తిరిగి వచ్చిందా లేదా తెలుసుకోవడానికి కూడా ఈ పెట్ స్కాన్ మనకు ఉపయోగపడుతుంది. లింఫోమాకు చికిత్స ఎలా ఉంటుంది?
లింఫోమా యొక్క ట్రీట్మెంట్ టైప్ ఆఫ్ లింఫోమాని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి హాచ్కిన్స్ లింఫోమా కనుక అయినట్టయితే, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ హాచ్కిన్స్ లింఫోమా, హాచ్కిన్స్ లింఫోమాలు కూడా 4-5 టైప్స్ ఉన్నాయి. వాటిని బట్టి 2 లేక 6 కోర్సుల ఏబీవీడి కీమోథెరపీ ఇవ్వటం జరుగుతుంటుంది. కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కూడా లోకలైజ్డ్గా ఉన్న ట్యూమర్ కనుక మిగిలి, లింఫోమా కనుక మిగిలి ఉన్నట్టయితే దానికి రేడియోథెరపీ కూడా ఇవ్వటం జరుగుతుంటుంది. అలాగే నాన్ హాచ్కిన్స్ లింఫోమాకి డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ నాన్ హాచ్కిన్స్ లింఫోమా, డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్, డిపెండింగ్ ఆఫ్ ద ఆన్ ద ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ రిపోర్ట్ని బట్టి ట్యూమర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కామన్గా ఉండే డిఫ్యూజ్ లార్జ్ సెల్ వెరైటీకి చాప్ ట్రీట్మెంట్ అని ఇస్తుంటాము. దీంతోపాటు ఈ CD20 కనుక పాజిటివ్ ఉన్నట్టయితే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. 2 లింఫోమాస్కి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్ తప్పనిసరి. సింప్టమ్స్ ఏమీ లేనప్పటికీ కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు పిలిచిన ఇంటర్వెల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఫాలోఅప్ టెస్టులు తప్పనిసరి అన్నమాట. తిరిగి వచ్చిన లింఫోమాని కూడా మనం ముందుగా గుర్తించినట్టయితే కీమోథెరపీ అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా తిరిగి మళ్ళీ క్యూర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఫాలోఅప్ తప్పనిసరి అన్నమాట.